నారీరో నమమో మనాంగి చెలియారో చెంచాల నేత్రి నారీరో నమమో మనాంగి చెలియారో చెంచాల నేత్రి ఏ తల్లి కన్నాదో గాని ఎంత బాగున్నావే నారీ ఏ తల్లి కన్నాదో గాని తెలంగాణ జానపద సంస్కృతిని బుడిగ జంగాలు లేకుండా చూడలేము. వాళ్ళు చెప్పే కథలు కథనాలు ఇవన్నీ కూడా కళారూపాలకు ప్రాణం పోస్తాయి. అయితే ఈ కళ అంతా కూడా వంశపారంపర్యంగా వస్తున్నది. వాళ్ళ లైఫ్లో ఇది ఒక పార్ట్గానే మారిపోతుంది. వాళ్ళ జీవనోపాధికే ఈ కథను ఎంచుకొని ఈ కళలను పోషిస్తున్నారు. ఈ కళలకు సంబంధించి ఇప్పుడు మాత్రం ఇంకా అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ప్రజెంట్. అయితే అలాంటి కథలు చెప్పే మొగలయ్య కోరమ్మ ఇద్దరు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడదాం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ వాయిద్యాన్ని ఏమంటారు? బుర్ర, మట్టి బుర్ర. బట్ దీని మీదనే మీరు కథ చెప్తారు. ఇది దిమ్మిస్ అంటారు సార్, దిమ్మిస. దీని మీదనే బతుకమ్మ. ఇది తాంబూర, అదే తాంబూర. ఇప్పుడు మీరు అంటే ఏ కార్యక్రమాలకు కథలు చెప్తుంటారు? అసలు ఇవి ఎట్లా మీరు నేర్చుకోవడం కానీ ఇవంతా కూడా ఎట్లా చేశారు? మేము నేర్చుకోవడం మా తల్లి, మా తండ్రి, మా తాతలు, మా తండ్రులు, ఓ తాతల నుంచి మాకు ఇదే వంశపారంగా ఇదే వచ్చింది కళ. ఈ కళతోనే జీవించినాం. వాళ్ళ కథలు చెప్పేది మేము నేర్చుకొని మా పొట్ట గడుపుకున్నాం. దినాలకు, మాసికాలకు, రాములవారి తలంబరాల కాడ, వెంకటేశ్వర స్వామి నిలబెట్టిన కాడ కొంతమంది కథ బాగున్నది, వీళ్ళు బాగా చెప్తున్నారు అని మా కళ నచ్చి ఉత్తగా సుత చెప్పించుకుంటారు. కార్యక్రమం లేకుండా ఉత్తగా సుత చెప్పించుకుంటారు సంతోషంగా. ఇప్పుడు చూత పిలుస్తున్నారు సార్, ఇప్పుడు చూత మాకు రికామ్ లేకుండా వెళ్తున్నారు. కానీ ఆయన కొంచెం ఇక ఈ సంవత్సరం కాంచే కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఇక మేము ఆయన షుగరు, బీబీ. మా దీని మీదనైనా మాకు ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, ఇక పెద్ద ఇల్లు సుత్తు లేదు, గిదే ఇల్లు మాది. ఇక మేము ఎట్లా బతకాలని ఇక దీని మీదనే ఆదరించుకొని దీని మీదనే బతికినాం. మేము నలుగురు మొగోళ్ళు, ఆరుగురు అక్క ఇల్లు. మా తల్లిదండ్రి మంచి కళాకారులు. ఈ తాంబూర దిమ్మి చేపట్టి మా అమ్మ దిమ్మి చేపట్టేది, మా బాబు ఈ తాంబూర బట్టి చుట్టూ పరదాలు నాటి కథ చెప్పేది. అప్పుడు టికెట్లు పెట్టి 10 పైసలు టికెట్ పెట్టి మా 10 మందిని మా బాబు, మా అమ్మ ఆ కథ నైట్ అంతా షాటింగ్ చేసి డప్పు కొట్టి జనాలు పిలుచుకొని ఆడ కథ చెప్తే అంతో ఇంతో డబ్బులు వస్తే మమ్మల్ని బతికించుకునేది. ఇక మా బాబుతో మా అన్న మంచి కళాకారుడు అయ్యిండు, మా తమ్ముళ్ళు అందరూ మేము మంచి కళాకారులు అయినాం. మా ముగ్గురు అన్నదమ్ములు చచ్చిపోయారు సార్. మా అన్న చచ్చిపోయాడు, మా ఇద్దరు తమ్ముళ్ళు చచ్చిపోయాడు, నేను ఒక్కనే ఉన్నా. మా విద్య ఇది మాకు ఈ కుల విద్య కదా కొడుక, నువ్వు కథ నేర్చుకోవాలి, ఇది నేర్చుకో, ఇది కొట్టమని మమ్మల్ని కొట్టి నేర్పింది వాళ్ళు. దిమ్మిస ఈ తాంబూర కొట్టు కొడుక, నేర్చుకో, నువ్వు ఎట్లా బతావురా, రేపు కానీ నీ పెళ్లి చేస్తే, నీ పిల్లలు పుడితే, నీ పిల్లలు ఎట్లా చదువుకుంటావు, నువ్వు ఎట్లా బతావు. ఈ తాంబూర మీద సంగీతం కొట్టుడు ఇప్పుడు అంత ఆదరణ కనిపిస్తుంది. అసలు ఇవి కూడా చాలా మంది మర్చిపోతున్నారు అంటున్నారు. అప్పుడు చాలా బీదగానే బతికినాం, ఇప్పుడు బీదగానే ఉన్నాం సారు. మేమేం పెద్ద అంత దీంతో నేను కోట్లు సంపాదించుకునేది లేదు, లక్షలు సంపాదించేది లేదు. ఇక మా వరకు పొట్ట వరకు అయితే బతికిన మంచిగానే. అప్పుడు ఎవరెవరు పిలిచేవాళ్ళు ఎక్కువ? మేము మీతోటి కథలు చెప్పించుకోవడానికి ఎవరెవరి దగ్గరికి పోయి చేసేవాళ్ళు? ప్రతి కులాలు, ఏ కులం ఈ కులం ఒకటి అనేది లేదు మాకు. మీ పిల్లలకి ఏమైనా నేర్పించిందా అసలు ఇట్లా మీతోటి? పిల్లలు నేర్చుకోలేదు సార్. ఇక మాతో లాస్ట్ ఇది 3వ తంతే. ఇక మా కొడుకులు, మా బిడ్డలు వాళ్ళు ఉంటే బోర్ల బేరాలు చేసుకుంటున్నారు. బోర్లు, గిన్నెలు, అదో ఏదో బిజినెస్. కథకాడి పిలిస్తే వాళ్ళు నానా రకాల మాట్లాడినా మేము ఓడ్చుకుంటాం, వాళ్ళు ఓడ్చుకుంటారు సార్. ఇప్పుడు ఓడ్చుకోరు, తాగి ఉంటాడు, తడిపుంటాడు. అప్పుడు ఈ కిరీటం ఇదంతా పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతారా? అది मन मेकअप सर मैं मेकअप ड्रेसलैसकोनी दाने मीद किरीटालू जालार्लू इवन धरको अब राजे राजु तीरे नटिस्म राजे राजु तीरे मायल मराठी की वचना को बालनागम तो बालनाग ఇంత చక్కటి ఈ పక్కీరి నీ ప్రక్కన ఉన్నాడంటే నీలాంటి అమ్మాయి ఎంత సునుకుగా ఉండాలి అని ఇట్లా డైలాగులు కొట్టుకుంటూ మాట మాట్లాడుకుంటూ కథలు చెప్పుకుంటూ అంటే మాకు ఒక్కటే కథ రాదు, కనీసానికి 20-30 కథలు వస్తాయి రకరకాలుగా. ఏ కాంబోజరాజు కథనంగా, బాలనాంగమనంగా, చంద్రసేన విలాసమనంగా, రూపేశ రూపకంతనంగా, సుఖనావతి కథనంగా, మహాలక్ష్మి కథనంగా, ఆడబిడ్డ అంజమ్మనంగా, సన్యాసమ్మ కథనంగా, భాగ్యలక్ష్మి కథనంగా, ఇలాంటి కథలు రకరకాల కథలు వస్తాయి. ఇవాళ ఒక కథ చెప్తే మళ్ళీ రేపు రెస్ట్ అయితే మళ్ళీ ఇంకో రోజు ఇంకో కథ చెప్తాం అన్నట్టు చూసింది చూడరు కదా. ఇట్లా ఈ తంబూరా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది మీ ఇప్పుడు నువ్వు తయారు చేసుకున్నావు, మీ నాన్న ఇచ్చిందా, ఎట్లా ఇది మీ తాత ఇచ్చిందా? మా తాత సార్ ఎన్ని సంవత్సరాలు? మా తాత దగ్గర నుంచి మా నాన్నకు వచ్చింది, మా నాన్న దగ్గర నుంచి మా అన్న, మా అన్న దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది. 3వ తంత వరకు ఇది, 3వ తంత వరకు ఇక ఫైనల్. ఎట్లా ఇది దేంతో చేసిండ్రా? ఇది ఇది కట్టే వడ్ల వాళ్ళు చేస్తారు. దీని సైజు మేము చెప్తే గిట్ట చేయాలి అక్కడ చేయాలంటే చేసి లోపల అంతా ఒలిసి లోపలంతా బుర్ర ఇది ఇట్లా చేసి తయారు చేస్తారు. ఆ మట్టి బుద్ధిమిషో కుమ్మరోళ్ళు మట్టి చేసి దాన్ని కూజ నమోనుగా దాన్ని నమోను చెప్తే వాళ్ళు చేశారు. మా ప్రాణం ఎంతనో ఈ షర్లు అంత సార్, ఈ షర్లు ఉంటేనే కదా ఇప్పుడు దీని ఇది మాకు ఇది భుజాన్ని ఉంటేనే గాంభీర్యం ఉంటుంది. మా కథ చెప్పడానికి చూద్దాం ఎవరంటే ఫలాని కథానాయకులు ఎవరు, బుడిగ సంఘాలు వాళ్ళు, సార్థకాళ్ళు అని చూసేటోళ్ళైనా టీవీలు అయినా ఆపి వచ్చి మా కాడ కూర్చొని చూస్తారు సార్. చచ్చిపోయిన కాడ వాళ్ళు దినాల పిలిపిస్తారు, ఏడాది మాసికాల పిలిపిస్తారు. ఇవాడ నైట్ 9 గంటలు స్టార్ట్ చేస్తే 3 గంటలు, 2 గంటలు, పెద్ద కథ అయితే 4 గంటల దాకా రాత్రి అంతా చెప్తుంది సార్. ఫలాని భాగ్యలక్ష్మి కథ చెప్పు, ఫలాని గిరావతి కథ చెప్పు, ఫలాని నాగరాజు కథ చెప్పు, ఫలాని కాంబోజరాజు కథ చెప్పు అని అట్లా వాళ్ళు కోరుకుంటారు. ఇది ఈ కళ చాలా అద్భుతమైంది, మీ వంశపారపరంగా వచ్చింది. మరి దీన్ని మీ తర్వాత వాళ్ళకు కూడా అందించాలి కదా? అందించాలంటే వాళ్ళు నేర్చుకోని అంటారు, మేము నేర్చుకోము, మేము చెప్పము, ఈ కథ ఈ కళతో బతకము, మేము బేరాలు చేసుకొని బతామని బేరాలు చేసుకుంటారు. వాళ్ళు బేరాలు చేసుకుంటారంటే ఇక మేమైతే ఇంతవరకు ఇక మా కుటుంబంలో మా అత్తగారి కుటుంబంలో మాతోనే ముగింపు అనిపించలే. ఇంత మేము చేసినాం కదా, అరే ఇది మాతోటే అయిపోతుంది అనేది బాధ లేదు? ఇక బాధ ఉంటే మరి ఇక వాళ్ళు నేర్చుకుంది ఏం చేస్తాం సార్. ఒక్కొక్కరిని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేర్చుకోమంటే వాళ్ళు నేర్చుకోలే అసలే. ఈ కళ నేర్చుకోండి కొడుక బతారని అంటే మేము కళ నేర్చుకోం, మేము బేరం చేసుకుంటాం. నిద్ర అయినా ఇక వాళ్ళు అసలే ఈ కాలాన్ని బట్టి వాళ్ళు చూతం మారిండ్రు. వాళ్ళు చూతం బేర బోర్ల బేరం అది ఇది చేసుకోవటం, మంచిగా ఆగిగా తెల్లదాకా ఇంత వండుకుంటాం, ఏం లాభం. 9-9:30కు మొదలవుతుంది, స్టేజ్ ఎక్కితే మళ్ళీ 4-5 దాకా చెప్తాం. ఇక 4-5 దాకా, 4 అయినాక అప్పుడు ముగింపిస్తాం. మీ పాట కూడా సినిమాల్లో కూడా తీసుకున్నారట కదా? అమ్మ బలగమ సినిమాలో పాడిన ఏం పాట పాడినమ్మ? తోడుగా మా తోడుండి, నీడగా మాతో నడిచి, తోడుగా మా తోడుండి, నీడగా మాతో నడిచి, బలగాన్ని మరసినావా బాంధవల మరసినావా, బలగాన్ని మరసినావా బాంధవల మరసినావా, నువ్వెక్కడెళ్ళినావు కుమురయ్యా, పెద కొడుక హైలయ్యా గైలయ్యా, నా కొడుక పెద కొడుక హైలయ్యా గైలయ్యా, నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక మొయిలయ్యా మొయిలయ్యా, నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక మొయిలయ్యా మొయిలయ్యా, నేనెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ నా బిడ్డ లచ్చవ్వ మగల్లా పెద్ద కొడుకా ఐలయ్యా నిన్ను పావురంగా దాదుకున్నా ఐలయ్యా ప్రేమగల్లా పెద్ద కొడుకా ఐలయ్యా నిన్ను పావురంగా దాదుకున్నా ఐలయ్యా గుండె గుండా తిరుగుతుంటే గుండెల్లో పెట్టుకున్నా నా గురవే వచ్చిందా నీ ఊరంతా చెప్పుకున్నా చెప్పుకున్నా ఊరంతా చెప్పుకున్నా చక్కనైనా సారు పాని ఐలయ్యో నీ దట చేసి మురిసినాను ఐలయ్యా సారు పాని ఐలయ్యో నీ దట చేసి మురిసినాను ఐలయ్యా గౌరాల కొడుకు కాదు మొయిలన్న నా ముద్ర కొడుకు కాదు మొయిలన్న కొడుకు కాదు మొయిలన్న నా ముద్ర కొడుకు కాదు మొయిలన్న చిలుకోలే చదువుకున్నా మొలకోలే పెంచుకున్నా చిలుకోలే చదువుకున్నా మొలకోలే పెంచుకున్నా బూద నా కూతబెట్టి బువది నా పెట్టుకున్నా బువది నా పెట్టుకున్నా బువది నా పెట్టుకున్నా సుక్కలాటి సుజాతాని మొయిలల్లాని పక్క నుంచి సంబరపడ్డ మొయిలల్నా సుక్కలాంటి సుజాతాని మొయిలల్లాని పక్క నుంచి సంబరపడ్డ మొయిలల్నా బిడ్డాలచ్చవా ఎక్కని కొండ లేదు లచ్చవ్వా నీకై మొక్కని బండ లేదు లచ్చవ్వా. వేణు సారు గొప్పవాడు. వేణు సారు ఆయనకు ధన్యవాదాలు, ఆ సారుకు ధన్యవాదాలు. మా జీవితాలకు వెలుగు తెచ్చిన వేణు సారు జీవితకాలం చల్లగా జీవించాలి, 200 ఏళ్ళు జీవించాలి. ఆ సారును మర్చిపో.